ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుతున్నాను. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను, ఏలనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటివలే స్థాపింపబడవలెనని, మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. దేవునికి మహిమ కలుగునుగాక. దేవాది దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుతో ప్రభు అంటున్నాడు, మీరు భాగ్యము సంపాదించుకోవడానికి సామర్థ్యము కలుగజేయువాడను నేనే అని తన ప్రజలతో ప్రభువు మాట్లాడుతున్నాడు. అవునండి, దేవుడు మరి సామర్థ్యమును ఇవ్వకపోతే, శక్తిని ఇవ్వకపోతే భాగ్యము సంపాదించుకోవడము మన వల్ల కాదు. ఎందుకంటే మనం శక్తిహీనులము, మన బలము మనకు సరిపోదు, మన జ్ఞానము ద్వారా మనము భాగ్యాన్ని సంపాదించుకోలేము. అయితే దేవుడు ఈ ఉదయకాలమున ఆ రోజు తన ప్రజలైన ఇశ్రాయేలుతో ప్రభు చెప్పాడు, మీరు భాగ్యము సంపాదించుకోవడానికి సామర్థ్యాన్ని నేనే ఇస్తాను అని. ఈ ఉదయకాలమున చాలా ప్రయాసపడుతున్నావేమో, కానీ భాగ్యము సంపాదించుకోలేని పరిస్థితుల్లోనే ఉండొచ్చు. అయితే ఈరోజు దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. ఆయన అంటున్నాడు, ఆ సామర్థ్యతను, ఆ శక్తిని, జ్ఞానమును నేను నీకిచ్చి నేను నిన్ను నిలబెట్టేదను అంటున్నాడు. భాగ్యము సంపాదించుకోవడానికి ప్రభువు నీకు ఆ సామర్థ్యాన్ని, ఆ ఒక శక్తిని ప్రభువు నీకిచ్చి నిన్ను నడిపించబోతున్నాడు. ఇంతకు మునుపు వరకు నీవు ప్రయాస పడ్డావేమో, కానీ అది వ్యర్థమైపోయి ఉండొచ్చు. కానీ ఈరోజు దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు, నీకు సామర్థ్యాన్ని ఇస్తాను, బలమునిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఇదే కాలమున ఈ మాటను రిసీవ్ చేసుకొని, ప్రభువా నాకు సామర్థ్యమును బలమును నాకు దయచేయండి అని నువ్వు అడిగితే ప్రభువు నీకు దయచేయబోతున్నాడు. దాని ద్వారా నువ్వు భాగ్యమును సంపాదించుకోబోతున్నావు. దేవుడు నీకు కృపను దయచేయబోతున్నాడు. కనుక యుద్ధకాలం వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. ప్రభువు మీకు తోడయిండి, మిమ్మల్ని నడిపించబోతున్నాడు. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా, ఆ రోజు నీ ప్రజలైన ఇస్రాయేలుతో అయా, ఇదిగో వారి శక్తి ద్వారా, బలము ద్వారా భాగ్యము సంపాదించుకోలేదు, కానీ నీవు వారికి సామర్థ్యతను ఇవ్వడమును బట్టి వారు భాగ్యము సంపాదించుకోగలిగారు. ఇదే కాలం నన్ను బిడ్డలు ప్రయాస పడుతూ ఉన్నారు అయ్యా, వారు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు, కానీ వారు భాగ్యము సంపాదించుకోలేని పరిస్థితిలో ఉండొచ్చు. ఈరోజు మీరు వాగ్దానం చేశారు గనుక నాయన, వారు భాగ్యము సంపాదించుకోవడానికి సామర్థ్యమును, శక్తిని మీరు వారికి దయచేయండి. ఈ దినము నీ కృపనుంచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.